ఈరోజు ప్రపంచం అంతా ఒక ప్రక్క యుద్ధాలు, మరో ప్రక్క రోగాలు, కరోనా లాంటి రోగాలు, మరో ప్రక్క ప్రకృతి విపత్తులు, మరొక ప్రక్క భూకంపాలు, మరో ప్రక్క మనుషులు మనుషుల మధ్య వివాదాలు. మానవ జాతి సర్వనాశనం అవుతుంది. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కూడా సమస్త విషయంలో మనవలనే శోధింపబడ్డాడు. మనవలనే. నేను మాట అడుగుతాను, యేసుప్రభు కష్టం ఏంటో మీకు అర్థం కావడానికి ఒక మాట అడుగుతాను. ఇప్పుడు టైం 9:30, రేపు 9:30 వరకు ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉండగలరా? ఛాలెంజ్. మనకు తెలుసు మనం ఎంత సేపు అబద్ధం ఆడుకుంటూ ఉంటాం. ఒక్క తప్పు జరగకుండా ఉండగలరా? ఒకరోజు మన వలన ఒక్క పొరపాటు జరగకుండా ఉండగలరా? ఎవరన్నా ఏమంటే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎవరైనా వచ్చి ఏం ఆలోచిస్తున్నారనగానే అది వాళ్ళకి చెప్పే విషయం కాదనుకోండి, వెంటనే మనం నోటి నుండి వచ్చే మాట ఏంటి, ఏం లేదండి ఇది అబద్ధమా నిజమా, అయిపోయింది మనం అబద్ధం ఆడేసాం. చూపే పాపం అన్నప్పుడు, తలంపే పాపం అన్నప్పుడు 24 గంటలు ఒక చెట్ట తలంపు రాకుండా ఉండలేమే. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ప్రాణం విడిచేంత వరకు ఒక చెడు తలంపు కూడా రాకుండా బ్రతకాలి. చిన్న మాట అబద్ధం, చిన్న మాట తప్పు మాట్లాడకూడదు, దూషించకూడదు, తిరగబడకూడదు. నిర్దోషంగా నిష్కళంకంగా ఈ రక్తం ఉండాలంటే ఇప్పుడు ఆలోచించండి. పాపం చేసే అవకాశం ఉన్న లోపభూయిష్టమైన పాపభూయిష్టమైన ఈ శరీరాన్ని ధరించుకొని అనుక్షణం పాపం చేయమని శరీరంలో ప్రతి అవయవం శోధిస్తుంటే, ఆ శోధనలను అణిచి వాటిని జయించి ఎంత కష్టపడి మన కోసం ఒక్క తప్పు కూడా జరగకుండా ఆయన నిలబడ్డాడు. ఎంత కష్టం, ఎంత కష్టం! అనుక్షణం భయం భయం భయంతో బ్రతికాడు. అందుకే శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము కన్నీళ్లతో, మహారోదనం కన్నీళ్లు. ఏ ఆయనకి తిండి దొరకటం లేదని కాదు, కన్నీళ్లు. మహారోదన ఎందుకు? ఇంత పెద్ద బాధ్యత పెట్టావు తండ్రి. 33.5 సంవత్సరాలు ఈ పాప లోకంలో చుట్టూ పాపం ప్రేరేపిస్తుంటే ఆ పాపాన్ని ఆస్వాదించే శరీర అవయవాలను వేసుకొని ధరించుకొని వీటిని అణుస్తూ ఒక్క తప్పు జరగకుండా నేను బ్రతకడం 33.5 సంవత్సరాలు ఒక్క రోజు ఉండలేం మనం. 33.5 సంవత్సరాలు నిలబడ్డం అంటే ఆయన రోదన, ఆయన కన్నీళ్లు, ఆయన రోదన, ఆయన కన్నీళ్లు. ఎక్కడ తండ్రి కష్టాన్ని తీర్చకుండా నేను తప్పు చేస్తాను? కోట్ల మంది ఆత్మలను కాపాడడానికి నా రక్తం ఎక్కడ పనికి రాకుండా పోతుందో, ఎక్కడైనా సంకల్పం దెబ్బతింటుందో అని భయము, భక్తి భయం, భక్తి భయపడుతూ 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 తనను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడు. భయం భయం భయం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? దీంతో పోల్చుకుంటే, ఈ టెన్షన్తో, ఈ భయంతో, ఈ కష్టంతో, ఈ బాధతో పోల్చుకుంటే సిలువలో ఒకరోజు పడిన శ్రమ పెద్ద శ్రమ అండి, శ్రమ అండి. ఆయన ఒకరోజు శ్రమ పడ్డాడు. శరీరధారి అయి ఉన్న జనములతో కన్నీళ్లు రోదన, శరీరధారి అయి ఉన్న జనములలో. ఇప్పుడు ఆలోచించండి, నా తండ్రి ఇది వరకు ఇప్పటి వరకు పనిచేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, సృష్టి కలిగించిన దగ్గర నుంచి ఆ సృష్టిని నడిపించడానికి, నీకు సూర్యుని రప్పించడానికి, వర్షాన్ని రప్పించడానికి, గాలిని రప్పించడానికి, పంటలు రప్పించడానికి, ప్రతి నిత్యం దేవుడు పనిలోనే ఉంటున్నాడు. మన పాపాలు తీసేయడానికి ఆయన కష్టాన్ని గుర్తించలేదు. ఓకే, తన సొంత కుమారుణ్ణి పంపించి ఎంత ఆరడి పెట్టినట్లు, ఎన్ని కష్టాలు పెట్టినట్లు, నలగ గొట్టాడు. నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నలగొట్టాడా? కష్టపెట్టాడా యేసుక్రీస్తు? అవును, మానసికంగా జీవితంలో నలిగిపోయాడు. సిలువ మీద శరీరం నలిగింది, కాలం అంతా తను మానసికంగా నలిగిపోయాడు. నా కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కుమారుని ముద్దు పెట్టుకోండి. కీర్తనలు 2వ అధ్యాయంలో ఉంటుందండి, లేని ఎడల ఆయన కోపము త్వరగా. నన్ను గుర్తించలేదు, నా కుమారుడి కష్టాన్ని ఆయన గుర్తించండి, లేకపోతే నా కోపం త్వరగా రగులుతుంది. ఈరోజు రగులుతుందండి. చూశాడు దీర్ఘశాంతం 2000 సంవత్సరాలు, ఇక ఓపిక పట్టలేకపోతున్నాడండి. అందుకే ఈ ప్రళయాలు, అందుకే భూకంపాలు. ఎందుకంటే సిరియా ఏమండి, టర్కీ సిరియా ఎందుకు భూకంపంతో 50,000 60,000 మంది చచ్చిపోయారండి? అమెరికా ఎందుకు తుఫానులు తలాకుతలం అయిపోతుంది, అతలాకుతలం? ఇండియాతో ఏమండి, ఉత్తర భారతదేశం అంతా తుఫానులతో అతలాకుతలం. ఇప్పుడు మన పరిస్థితి, దేవుని కష్టాన్ని నువ్వు గుర్తించలేదు కదా, అందుకే రైతు కష్టం రైతుకు నోటికి రాకుండా చేస్తున్నాడు. ఆయన కష్టం నువ్వు గుర్తించలేదు కదా, అయితే నీ కష్టం ఏమండి, సంచిలో చిల్లులు సంచిలో వేసినట్టుగా నీ కష్టం అయిపోతుంది అన్నాడు. ఈరోజు ప్రపంచం అంతా ఒక ప్రక్క యుద్ధాలు, మరో ప్రక్క రోగాలు, కరోనా లాంటి రోగాలు, మరో ప్రక్క ప్రకృతి విపత్తులు, మరొక ప్రక్క భూకంపాలు, మరో ప్రక్క మనుషులు మనుషుల మధ్య వివాదాలు. మానవ జాతి సర్వనాశనం అవుతుంది. కారణం ఏంటో తెలుసా? తన కష్టాన్ని గుర్తించక,
తన కుమారుడి కష్టాన్ని గుర్తించక చివరికి పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాలు అవుతుంది ఈ భూమి మీదకి వచ్చి మనుషులను కాపాడాలని. ఆయన 2000 సంవత్సరాలు కష్టపడుతూనే ఉన్నాడు, ఆయన కష్టాన్ని గుర్తించటం లేదు. అందుకే ఇక దేవుడు విసిగిపోయాడు, తుడిచేస్తున్నాడు మానవ జాతి. మీరు అర్థం చేసుకుంటారా? తండ్రి అయిన దేవుని కష్టాన్ని, కుమారుడైన క్రీస్తు కష్టాన్ని మీరు అర్థం చేసుకోగలరా?